మీ మీరు చేస్తున్నటువంటి ఏ సంక్షేమమైనా ఏం తీసుకున్నా అన్నింటికి కేంద్రం ఇచ్చేటటువంటి పథకాలకు మీ పేర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు అని అంటున్నారు సో రాష్ట్రానికి ఏం చేయలేదు అంటున్నారు కదా రాష్ట్రానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదంతా కేంద్రం ఇస్తున్నదే దానికి మీ పేర్లు వేసుకుంటున్నారు బొమ్మలు వేసుకుంటున్నారు సార్ ఒకటి ఈశ్వర్ గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఎందాక చెప్పినట్టు గడిచినటువంటి ఆరు నెలల్లోనో లేకపోతే ఒక ఇరవై వేల కోట్లు రాష్ట్రానికి వచ్చాయని చెప్పి చెప్పారు సో వచ్చినటువంటి డబ్బు కానీ లేదా రాష్ట్రానికి వస్తున్నటువంటి డబ్బు కానీ ఇవన్నీ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రజల నుంచి కడుతున్నటువంటి ట్యాక్సులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నటువంటి దాంట్లో మనకు రావాల్సినటువంటి వాటాల రూపంలో వస్తున్నాయి తప్ప మనకి ఇవ్వాల్సినటువంటి దాంట్లో ఇస్తా ఉన్నారు తప్ప ఎడిషనల్ గా ఇదిగో ఇది ఇచ్చేస్తాం ఎడిషనల్గా గా ఈ రాష్ట్రానికి మిగిలినటువంటి రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఇది ఇచ్చామని చెప్పి చెప్పానండి ఈరోజు ఒకటి బియ్యం ఇస్తాం దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకుంటున్నారు లేదా పెన్షన్లు ఇస్తున్నాం దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకుంటున్నారు లేకపోతే ఇంకోటి ఇస్తున్నాం దాని జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకుంటున్నారు అనేటువంటి మాట చెప్పారు ఈరోజు పెన్షన్స్ రాష్ట్రంలో రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్స్ మనం ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ లేకపోతే వితంత పెన్షన్స్ కానీ ఇస్తా ఉన్నాం రెండు వేల ఏడు వందల యాభై రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఇస్తున్నారు కేవలం రెండు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తాలూకు వాటా ఈ రెండు వేల ఏడు వందల యాభై రూపాయల్లో అరవై సంవత్సరాల నుంచి డెబ్బై డెబ్బై తొమ్మిది సంవత్సరాల వరకు ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వారికి రెండు వందల రూపాయలు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ఐదు వందల రూపాయలు వారికి కేంద్ర ప్రభుత్వం తాలూకా వాటా మరి మిగిలినటువంటి ఈ రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది లేదా రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అబౌ సెవెంటీ నైన్ ఇయర్స్ ఉన్నటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉంది నెలకి దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పెన్షన్స్ కోసం ఖర్చు పెడతా ఉన్నాం ఈరోజు నిన్న బియ్యం గురించి మాట్లాడారు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి బియ్యం ఇస్తున్నాం దానికి వారు ఫోటోలు పెట్టుకుంటున్నారు అనేటువంటి మాట మాట్లాడారు రాష్ట్రంలో దాదాపు కోటి యాభై లక్షలు ఈ కార్డ్స్ ఉన్నాయి ఈ రైస్ కార్డ్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదైతే బియ్యం ఇస్తున్నటువంటి దాంట్లో దాంట్లో యాభై ఆరు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది కేవలం ఆ తొంభై తొంభై ఐదు లక్షల మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంది యాభై ఆరు లక్షల మందికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది ఈరోజు ఉదాహరణకు మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది మధ్యాహ్న భోజన పథకం దానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రికార్డ్స్ ప్రకారం చూస్తే ఏదైతే పదిహేను వందల కోట్ల రూపాయలు మిడ్ డే మీల్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటిది ఎంత నాలుగు వందల కోట్ల రూపాయలు మరి మిగిలిన పనులకు పదకొండు వందల కోట్లు ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటిది కదా ఇలాగ అనేక స్కీమ్స్లో మాట్లాడుకుంటే లేకపోతే అనేక పథకాలు మాట్లాడుకున్నా లేకపోతే ఏది మాట్లాడుకున్నా ఈరోజు రెండు లక్షల పదివేల కోట్ల పదహారు వేల కోట్ల రూపాయలు డీబీటీ చేశాం సార్ ఈశ్వర్ గారు ఒకదానికి సమాధానం చెప్పాలి వాళ్ళు ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవినీతి లేకపోతే అక్రమాలు లేకపోతే ఇంకోటో ఇంకోటో చెప్పారు కదా రెండు లక్షల పదహారు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా రాష్ట్రంలో పేదవాడికి మన స్కీమ్స్ అందించేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఇదిగో ఈ రెండు లక్షల పదహారు వేల కోట్ల రూపాయల్లో ఇదిగో ఇన్ని ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో అభి లేకపోతే నాయకులు తినేశారని చెప్పానండి ఈ రెండు లక్షల పదహారు వేల కోట్ల రూపాయలు ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదు అనేటువంటిది గర్వంగా మా ప్రభుత్వం క్రమంలో ఏదో రాజకీయ అవసరాల కోసం మా ఎగ్జిస్టెన్స్ ఉంది రేపు మళ్ళీ ఎన్నికలకి వెళ్ళాలి మేము కూడా రాష్ట్రంలో ఉన్నాం మేము కూడా మా మా ప్రాబల్యం కూడా ఉంటది లేదా ఎవరితోనో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఎవరితోనో కలుస్తాం అనేటువంటి అభిప్రాయం వరకు ఉంటే ఇటువంటి విమర్శలు ఎన్న చేయొచ్చు బ్యాక్ ఏదన్నా సరే మనం ఇచ్చిపుచ్చుకోవడం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి మళ్ళీ అదే అంట నేనేమంటున్నానంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆ ఢిల్లీ వెళ్ళినప్పుడు అమిత్ షా గారిని నడ్డా గారిని కలిసారు అనేటువంటిది మనం చూసాం సో కలిసి మహాయితే పది రోజులు అయి ఉంటది సో పది రోజుల్లో తీరు చూసిన తర్వాత సీ బహుశా ఎప్పుడు జరుగుతుంది సార్ ఈ ఈ తాలూకా కాంబినేషన్స్ అన్ని ఎప్పుడు జరుగుతుంది చెప్పండి మనం రాష్ట్రంలో బలంగా లేం మనం ఒంటరిగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారికంగా ఏదైతే రాజకీయంగా మనం ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో మనల్ని మన అందరం కలవాలనో లేకపోతే మనందరం కలిసి పోటీ చేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది సి ఇదేం కొత్త కాదు కదా ఇది కొత్త కానప్పుడు దీన్ని మేము కొత్తగా అందులోని పక్కన ఉన్నటువంటి వైఫై లాగా అమిత్ షా గారు చుట్టూ వైఫై లా తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఎవరు సూచన చదువు తిరుగుతారు లేకపోతే సీఎం రమేష్ తిరుగుతారు లేకపోతే రఘురామకృష్ణరాజు తిరుగుతాడు లేకపోతే ఇంకోరు తిరుగుతారు వీళ్ళ వీళ్ళు 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 ఎవరన్నా చెప్పనంటే భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారు కానీ లేదా భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు చెప్పనండి వీళ్ళు ట్రెడిషనల్గా భారతీయ జనతా పార్టీ వీళ్ళ రక్తంలో ఉందని కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులు అని చెప్పి చెప్పనండి వాళ్ళని ఎవరు కూడా చెప్పలేరు వాళ్ళ బాధలేంటో మాలాంటి వాళ్ళకి అడిగితే వాళ్ళు బయట పార్టీ మారడం అన్ని పార్టీల్లో మిగతా పార్టీల వాళ్ళు ఉన్నారు సో ఈ నేపథ్యంలో మా పార్టీలో టిడిపి వాళ్ళు వచ్చారు ఈ రోజు బీజేపీ నాయకులుగా పనిచేస్తున్నారు అంటున్నారు సార్ అదే అంటున్నాను నేను ఏమంటానంటే నేను పార్టీ మారడం ఈ ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం ఇందులో ప్రతి ఒక్కరికి అనేక అనేక రకాలైనటువంటి హక్కులు ఉన్నాయి అందులో సరే మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారు మారారు వారు మాటి మారినటువంటి సందర్భంలో సహజంగా ఒక వ్యక్తి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాడు సార్ తెలుగుదేశం నుంచి భారతీయ జనతా పార్టీలోకి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన తర్వాత భారతీయ జనతా పార్టీ విధానాల కోసం భారతీయ జనతా పార్టీ ఎజెండా కోసం లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆలోచనల కోసం లేకపోతే నరేంద్ర మోడీ గారి ఆశయాల కోసం పనిచేయాలా లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి వెళ్లి చంద్రబాబు నాయుడు విధానం కోసం పనిచేస్తారా సార్ నేనేమంటానంటే ఇది బీజేపీ కాదు టీజెపి ఇదంతా కూడా ఈ బ్యాచ్ అయితే ఎవరైతే ఉన్నారో ఈ కాల్డ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి తాలూకా మా ప్రజెన్స్ భౌతికంగా భారతీయ జనతా పార్టీలో ఉంది మనసులో ఏం చేస్తారు చెప్పండి సో ఈ రకమైనటువంటి ఇప్పుడు లేకపోతే సోంబీరాజ్ గారో లేకపోతే మాధవ్ గారో వీళ్ళకి ఏంటంటే బై బర్త్ దేర్ ఇన్ టు బీజేపీ సో వాళ్ళకి ఏంటంటే ప్రతి రక్తపోట్లో వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఉంటది వాళ్ళ వార్ విధానాల కోసం పనిచేస్తారు ఆ అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా రాజకీయ పార్టీ కోసం వారు పడతారు కానీ వీళ్ళు అలా కాదే నేనేమంటానంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం రెండోది చంద్రబాబు నాయుడు గారిని సేఫ్ గార్డ్ చేయడం కోసం ఒక షీల్డ్ లాగా వీరు వ్యవహరిస్తున్నారు అనేటువంటిది బయట ఉన్నటువంటి ఆరోపణలు మాకేం అవసరం వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉండే దానికోసం పనిచేస్తారా లేకపోతే టీడీపీ కోసం పనిచేస్తారా లేకపోతే ఎవరి కోసం అనేది నథింగ్ టు డూ విత్ మాతో మాకు సంబంధం లేనటువంటి అంశం కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు లేకపోతే వస్తు చేస్తున్నటువంటి ప్రసంగాలు ప్రసంగాల్లో వస్తున్నటువంటి అంశాలు వారు మాట్లాడుతున్నటువంటి విధానం ఇవన్నీ చూసిన తర్వాత సహజంగా ఎవరికన్నా ఆ రకమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది అన్నటువంటిది మా ఆలోచన తప్ప వారు నిజంగా రేపు నరేంద్ర మోడీ గారి కోసం లేకపోతే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నారని చెప్పి ఆ సీనియర్ బీజేపీ నాయకులను అడగని చెప్తారు